అదే విధంగా రామోహన్ అన్న అందిస్తున్నాడు పక్క నుంచి. అన్న ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5-5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి, ఇందిరమ్మ కమిటీలు అనేసి ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది, కానీ నేను కార్యకర్తలకు నాయకుని, నేను మీలో ఒక్కడిని, మీ గురించే ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీ కోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసింది 75 రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం, ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరిని కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండి అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఏదున్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా. అందుకే మిత్రులారా, మళ్ళీ జిల్లాలు నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా, మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటున్నారో, మీరేం ఆలోచన చేస్తున్నారో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత